ప్రజాధనం పై వైసీపీ పెత్తనం ఏంటని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ప్రజాధనానికి పార్టీ కార్యకర్తల్ని ప్రచారకర్తలుగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. లాయర్లకి కోటి రూపాయలు ఖర్చు చేసి పబ్లిసిటీకి 3 కోట్లు ఖర్చు పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రజాధనానికి పార్టీ నాయకులకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారన్నారు. ప్రభుత్వాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తాడో జగన్మోహన్ రెడ్డి రూపంలో మనం కల్లారా చూస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఇది ప్రభుత్వ కార్యక్రమమా, పెన్షన్లు పెంచేది పార్టీ కార్యక్రమమా? ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు మీ గృహ సారథులు పార్టీ లీడర్లు వాలంటీర్ల జతలో ఎందుకు వెళ్తారు, ఎట్లా వెళ్తారు? దీని మీద మేము రాష్ట్ర గవర్నర్ గారికి లేఖ రాయిపోతూ ఉన్నాం. రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా పార్టీని ప్రభుత్వాన్ని మిళితం చేసి ప్రభుత్వం పైన పార్టీ కార్యకర్తలు పెత్తనం చేసే విధంగా వ్యవహారాలు నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి దుర్నీతిని ఎండగట్టడానికి గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకం. ఎక్కడైనా కొత్తగా పెన్షన్లు వస్తా పెన్షన్ పంపిణీదారులు ఒక కార్యక్రమం పెట్టి చేసుకోవచ్చు, కానీ ప్రతి నెల పెన్షన్దారుల ఇంటికి పార్టీ కార్యకర్తలు వెళ్ళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనమని